తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలతో నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మన తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కలకలాడాలని వారి ఆకాంక్ష కోరిక. అందుకు గాను మనం అందరం గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సంతోష్ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమం కోటి వృక్షాచరణ అందులో భాగస్వాములు అయ్యి మొక్కలు నాటుదాం, వాటిని మన సీఎం గారికి కానుగ అందిద్దాం. అందరం కలిసి మొక్కలు నాటుదాం, వాటిని పరిరక్షించే బాధ్యతలు కూడా స్వీకరిద్దాం. సార్, వన్స్ అగైన్ వి విష్ యూ ఎ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ సార్. అందరికీ నమస్కారం. గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నాతో పాటు మీరు చేతులు కలిపి కోటి మొక్కలు నాటి ఆయన కానుక ఇద్దాం. సార్, వి విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారం. ఎంపీ సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రేపు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో 1 కోటి మొక్కలు నాటాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా సీతాఫలమణి డివిజన్ నాయకులు, ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి కేసీఆర్ గారి బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గత 3 సంవత్సరాలుగా మనం చేస్తున్న ఈ ఉద్యమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నెల 17వ తారీఖున మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తి ప్రదాత కేసీఆర్ గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఒకే రోజు ఒకే గంటలో 1 కోటి మొక్కలను నాటి మన ముఖ్యమంత్రి గారికి హరిత కానుకగా ఇద్దాం. దీనికి గాను మీరు చేయవలసింది చాలా సింపుల్. ఆ రోజు 9000365000 నంబర్కు మీ మొబైల్ నుండి జీఐసీ అనే ఎస్ఎంఎస్ పంపండి. ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలన్న వివరాలన్నీ మేము పంపిస్తాం. దీనికి చేయవలసిందల్లా మీరు మొక్క నాటి మీ సెల్ఫీని అందులో అప్లోడ్ చేయండి. ప్లీజ్ ప్రమోట్, పార్టిసిపేట్ అండ్ మేక్ ఇట్ ఎ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక అవమానాలు సహించిన వాళ్ళం, లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళం, కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం 600 అయినా సరే అన్ని విధాల అభివృద్ధి చెందాలి.